నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల తులారాశి రాజి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీగురుభ్రో నమ नमः वाग्देवी महासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः महेश्वरात् गुरुस्वाक्षात्परब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनान्वपुमस्रपःसपं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पुत आनस्वण्मन्नोतिभिः सीदसाधनम् రస్వతి వాజేర్ తులారాశి వారికి అక్టోబర్ నెల అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క మాసము అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే వారు ఆశించినటువంటి యొక్క శుభ ఫలితములు అన్నీ కూడా ఈ నెలలో కలుగుతాయి వారికి ధనవృద్ధి జరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు వినుమడిస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ప్రతి విషయంలో ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు కార్యసిద్ధి జరుగుతుంది ఇంకా ఏం కావాలండి ఇన్ని విశేషాలు తులారాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతాయి అయితే మీకు అందరికీ కూడా ఒక ఒక చిన్న శంక ఒకటి ఉంది అష్టమంలో అర్ధాష్టమ శని అంటే నాలుగంటే శని నడుస్తూ ఉన్నాడు అర్ధాష్టమ శని అంటే అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ మరి ఏం నాటి శని కానీ వీటన్నింటిలో ఉంటే ఈ శని కష్ట నష్టాలు గురి చేస్తాడు అలాంటప్పుడు మీరు అన్ని ఎత్తుకోవటంలోనే ఇటువంటివి చెప్పి ఈ తులారాశికి బాగుంటుందని చెప్తున్నారు ఏంటండి ఇది అని మీకు అందరికీ కూడా నాతో సహా అనుమానం ఉంటుంది అలాంటిది ఏం ఉండదని మనం చేస్తున్నాం అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా ఇలాంటివి ఏమి ఉండవు భయాందోళన చెందవలసిన పని లేదు పైబెచ్ ఈ నెల చాలా బాగా ఉంటుంది ఇంకొక కొద్దిగా ముందు స్టెప్ వేసి చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి మిగతా రాశి వాళ్ళ మీద ఇంకో టెన్ పర్సెంట్ ఎక్కువగా మంచి ఫలితాలు చేయడానికి అవకాశాలు ఆ గ్రహ సంపత్తి గ్రహ సంచారాన్ని బట్టి ఉన్నది అది ఎట్లాగే ఇప్పుడు మనం ఒకటొకటే పరిశీలన చేద్దామని మనం చేస్తున్నా సర్వశుభుడైనటువంటి యొక్క గురుడు స్వక్షేత్రంలో మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు మూడింట మూడింట గోచార గురు సంచారం యోగించదు అని చాలామంది చెప్తారు కొన్ని కొన్ని చాలామంది జ విశేషాలు కూడా దీంట్లో యోగించదండి మూడింట గురువు ఉంటే ఏం యోగిస్తాడని ఏవో అనేక రకాలైనటువంటి వార్తలు ఉన్నాయి మంచిదే అది ఒక రకంగా కరెక్టే అయితే మరి ఇందాక అన్ని బాగా ఉంటుందని అన్నారు మరి మూడింట గురువే అన్నారు లేదా సభ సర్వసుడైనటువంటి యొక్క గురువే ఈ విధంగా ఉంటే ఎలా యోగిస్తాడండి చెప్పి మళ్ళీ ఇంకొక అనుమానం మనకి దానికి ఏంటంటే మూడువాడు మూడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తులారాశి వాళ్ళకి ఈ గురువుగారు ఏమవుతాడు మూడో రాశి వాడు అంటే విక్రమస్థానాధిపతి అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ మా ఛానల్కి ఎక్కువగా ఫోన్లు వస్తూ ఉన్నాయి ఛానల్ వాళ్ళు నాకు చెప్పారు ఇలాంటి ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయండి మీరు ఎట్లాగో విశిదంగా చెప్తూ ఉంటారు మరొకమారు వాటిని వివరమర్చి మన ప్రేక్షకులకి చెప్పండి వీక్షకులకి అని చెప్పడం జరిగింది అందువలన కొద్దిగా ఎలాబరేట్గా వెళ్తున్నాం మనం మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆందోళన చెందవలసిన పని లేదు ఎందుకంటే గురువుగారు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురుడు తృతీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎవడింటో వాడు సంచారం చేస్తూ ఉంటే బాగుందండి మన ఇంటూ సంచారం చేస్తే బాగోదు ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్పింది ఏంటి కరోనా సమయంలో ముఖ్యంగా వృద్ధులు బాలులు ఎవరు కూడా బయటికి రాకండి ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఉన్నారు అంటే ఇంట్లో ఉంటే క్షేమంగా ఉంటామనేగా కాబట్టి ఇప్పుడు గురువు గారు కూడా ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయన సొంత రాశి ఆ రాశికి అధిపతి ఆయనే ధనుర్ రాశికి ఆ ధనుర్ రాశి మూడవ రాశి అయింది తులారాశి వారికి మూడు అంటే విక్రమస్థానం కాబట్టి వెక్టరీ అనమాట ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు మూడింట గురువు యొక్క సంచారం శుభ ఫలితములతో ఈ తులారాశివారు ఇప్పుడు మనకి చాలా క్లియర్ అయిపోయింది విశేషం పైగా ఇంకోటి ఏంటంటే ఈ గురువుగారు ఎలా సంచరిస్తున్నాడు అనేటువంటిది కావాలి గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక నేను చెప్పక్కర్లా మన చాలా కాలం మట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే వాడు ఏ రకమైనటువంటి సంచారం అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తారు అని చెప్పని చెప్పుకున్నాం కనుక సువర్ణమూర్తిగా మూడో వాడు మూడో ఇంటోనే సర్వశుభుడైనటువంటి గురుడు సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలు ఇవ్వకుండా ఎలా ఉంటాడండి ఈ కోణంలో పరిశీలన చేయాలి మనం కనుక గురువు యొక్క సంచారం అన్ని విధముల తుల రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది ఇకపోతే ఇప్పుడు మకర రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగింట అర్ధాష్టమ శని అని మనం చెప్పుకుని భయాందోళనకి గురి అయ్యేటువంటి గ్రహం శనిదేవుడు అంటే అష్టమ శని కంటే కూడా అర్ధాష్టమ శని ఎక్కువగా కష్టపడతాడండి మరి ఇప్పుడు నాలుగులోనే ఉన్నారు కదా ఏం మనకి యోగిస్తాడు అని చెప్పిన అంటే ఆయన అక్కడ పైగా ఆయన తామ్రమూర్తిగా కూడా సంచరిస్తూ ఉన్నాడు కొని ఏదైనా సువర్ణమూర్తి రైతుమూర్తి అంటే అనుకోవచ్చు అది కూడా లేదు తామ్రమూర్తిగా నాలుగింట శని సంచారం చేస్తూ ఉంటే ఇప్పుడు మనకు అనుకూలం ఎలా అవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి వారికి శని నాలుగో స్థానం అధిపతి తులారాశి వారికి నాలుగో స్థానం మకర రాశి అవుతుంది మకర రాశికి అధిపతి శని మకర రాశిలోనే ఆయన ఇంటోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు బట్ ఇందాక గురువు గారికి చెప్పినట్టుగానే శని కూడా చెప్పుకోవాలి మనం అంటే ఎవరింటో వారు సంచారం చేస్తూ ఉంటే ఆ ఇంటిని వాళ్ళు బాగు చేసుకుంటారు కదా నాలుగో ఇల్లు తులారాశి వారికి అయింది కనుక శని సంచారం నాలుగింట తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పుకోవాలి ఇంకొక కోణంలో ఆలోచన చేయాలి శనికి ప్రతి గ్రహానికి కూడా ఉచ్చరాశి నీచరాశిలో ఉంటాయి ఇప్పుడు శనికి ఉచ్చరాశి ఏంటి అంటే తులారాశి తులారాశి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అది అర్ధాష్టమ శనిలో ఉన్నాడు శని సంచారం అని చెప్పి అన్నాం ఉచ్చరాశి తులారాశి శనికి మరి తనకి ఇచ్చేటువంటి యొక్క తులారాశికి చెరువు చేస్తాడా ఎవడైనా కాబట్టి తులారాశి ఉచ్చరాశి కాబట్టి తులారాశి వారికి ఈ అర్ధాష్టమైన దోషం వర్తించదు అని గట్టిగా చెప్పుకోవచ్చు మనం కానీ ఆ విధంగా శని అవుతాడు తులారాశి వాళ్ళకి కాబట్టి ఈయన రెండు రకాలుగా చూస్తూ ఉంటే రెండు రకాలు చూసినప్పటికీ కూడా శని తులారాశి వారికి మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు దోషరహితం అయిపోయింది అక్కడ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు రాహు ఇప్పుడు రాహు మొన్న దాకా అంటే కిందటి నెల ఇరవై మూడో తారీఖు వరకు కూడా రాహు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఇరవై మూడు తారీఖు నుంచి యాంటీ గ్లాక్ వైజ్గా వచ్చి వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు ఇప్పుడు వృషభ రాశిలో ఎలా సంచారం చేస్తూ ఉన్నారైనా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇంకా పైపెట్స్ రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు ఇది కాదండి ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషం అంటే ఇప్పుడు ఏ ఏ ఏ స్థానం అవుతుంది తులారాశి వారికి స్థానం అవుతుంది అష్టమ స్థానం అవుతుంది అష్టమం అంటే స్థానం అంటే ఆరోగ్య స్థానంలో రాహు ఉంటే ఏం ఆరోగ్యం బాగుంటుందండి అని చెప్పి ఒక కోణంలో చెప్పి చెప్పేస్తారు రిజల్ట్స్ అది పక్కన పెడదాం వేరే మరో కోణంలో ఆలోచన చేయాలి అంటే అష్టమంలో అష్టమంలో ఉన్నమాట వాస్తవమే అష్టమం అంటే ఆరోగ్య స్థానం అనేటువంటి కూడా వాస్తవం శాస్త్రం ఇది ఎవడు కదంటా అని ఫీల్ లేదు అది కూడా కరెక్ట్ అయితే అక్కడ రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు అది మనం గమనించాలి పైపెచ్చు అక్కడ రాహువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మూర్తిమంతంతో రాహు ఉచ్చస్థితితోటి తర్వాత రైతమూర్తిగా సంచారం చేయటం వలన అష్టమానికి శుభపరితం పట్టింది అష్టమం అంటే మీకు ఆరోగ్యస్థానం ఆయుర్దే స్థానం కాబట్టి తులారాశి వారికి రాహు యొక్క సంచారం ఉచ్చస్థితిలో రజితమూర్తిగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు ఆరోగ్య భాగ్యం ఉంటే చాలండి మిగతా భాగ్యాలన్నీ అవే వస్తాయి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు మిగతా భాగ్యాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే అవి అనుభవంలోకి రావు ఊరికే మేడలు మెద్దలు కోట్లకి కోట్లు బ్యాంకుల్లోనూ వాటిలో ఉంటాయనుకోండి ఏం చేసుకుంటాం అది మీరు పావు లీటర్ కంటే మంచినీళ్ళు దాటానికి వీలు లేదంటాడు పులుపు తినడానికి వీలు లేదు గ్యాస్ స్టవ్ లోపలేదో పుండు ఏర్పడింది అని అంటారు అలాగే డయాబెటీస్ ఉందండి మీకు తీపని పని పనికి రాదండి అని అంటాడు అట్లాగే ఎక్కువ ఉప్పు తిన మీకు డై ఇది ఉందండి అంటాడు బీపీ ఉందండి కిడ్నీస్ కూడా సరిగా లేవండి అందువలన మీరు ఊరికే అట్ట చేతుడు రాసుకున్నట్టు రాయండి అంతేనని చెప్పిన అంటారు ఎందుకు ఆ భోగాలు లేవు కదా అంటే అనుభవించలేడు ఎంత ఉన్నా అనుభవించలేనటువంటి యొక్క పరిస్థితి ఎప్పుడు ఆరోగ్య భాగ్యం లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఇప్పుడు ఎనిమిదో స్థానం వాడు ఎనిమిదిలో రాహు ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అక్టోబర్ నెల అంతా మీకు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇంకా కేతువు యొక్క సంచారం యొక్క కేతువు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి ఇప్పుడు తులారాశికి వృష్టికి రాశి ఏమవుతుంది తులా వృష్కమే అంటే రెండు దీంట్లోనే ఉన్నారు కేతువు వృషికంలో సంచారం చేస్తున్నాడు తులారాశి గురించి మనం చెప్పుకుంటున్నాం తులా వృక్షగం అంటే రెండింట సంచారం చేస్తూ ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి అక్కడ కూడా ఎలా సంచారం చేస్తున్నాడు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కనుక అనుకూలమైనటువంటి యొక్క సంచారం కేతుగ్రహ సంచారం కూడా తర్వాత తులా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటే ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రెండంటే అంటే ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం అసలు కేతువే ఒక ఆధ్యాత్మికవాది ఆధ్యాత్మిక తత్వాన్ని మనకి ఇచ్చేవాడు ధార్మికతను పెంపొందించేటువంటి వాడు అలాంటి వాడు మన యొక్క వాక్కు స్థానంలో ఉన్నాడు అని చెప్పిన అంటే తులారాశి వారికి కాస్త మంచి మాట తీరు ఏర్పడుతుంది అక్టోబర్ నెల అంతా కూడా మంచి మాట తీరుతోటి వాళ్ళు కార్యసాధన చేసుకోగలుగుతారు ఇది గొప్ప విశేషం ఇప్పుడు రవి యొక్క సంచారాన్ని మనం తీసుకుందాం ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశి ఏ రాశి అయితే కన్యారాశికి అధిపతి ఎవరుండి బుధుడు రవి అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు తోటి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు పద్దెనిమిది తర్వాత నుంచి కూడా ఇంకెట్లా మనం సంచారం చేస్తాడు ఆయన పద్దెనిమిది తర్వాత నుంచి తులారాశిలో సంచారం చేస్తాడు తులారాశికి అధిపతి ఏమైనా ఉండి శుక్రుడు శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తుంటాడు ముందు చెప్పుకోబోతున్నాం అది సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు ఇంటూ రవి ఉన్నాడు ఇంటూ శుక్రుడు ఉన్నాడు శుక్ర ఫలితాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం విసిద్దంగా అది పరివర్తన యోగం చాలా బాగా ఉంటుంది మంచి ఫలితాలను ఇస్తారు కుజగ్రహ సంచారం కుజుడు ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఆయన మేషరాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ నెల నాకు ఏదో కొన్ని పనులు ఉంట మూలంగా ఈ ఎపిసోడ్స్ పెట్టడం ఆలస్యమైంది మా ఛానల్ వాడు పాపం ఎప్పటికప్పుడు గురుగారు పెందగడు పెట్టండి అని అంటూ ఉన్నా నాకు ఉండేటువంటి వేరే అనేక రకాలైనటువంటి పనుల మూలంగా ఆలస్యమైంది కాబట్టి నాలుగవ తారీఖు ఆల్మోస్ట్ ఆలు మనం చెప్పుకునేటప్పటికీ రోజుకు మూడు గంట ఎక్కువ ఎపిసోడ్స్ పెట్టాను వీలు అందువల్ల అది అయిపోతుంది ఇప్పుడు నాలుగో తారీఖున ఉదయం పది గంటల పదకొండు నిమిషాలకి వక్రించి మీనరాశిలో ప్రవేశం చేస్తున్నారు కుజగ్రహం మీనరాశి కదిపితేవారండి గురువు గారు అంటే గారింటో సంచారం చేయబోతున్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు అలాగే తులారాశి వారికి మేనరాశి ఏమవుతుందండి ఆరో రాశి అవుతుంది ఆరో రాశి శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార రీత్యా ఆరింట సంచారం చేస్తే ఈ కుజుడు ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక ఆ నాలుగో తారీఖు నుంచి కూడా అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది వీరికి అని మనం చెప్పాలి తులారాశి వారికి అలాగే ఏవో కొన్ని స్థలాలు పొలాలు కొందామనేటువంటి యొక్క అభిప్రాయానికి వస్తారు ఈ తులారాశి వాళ్ళు ఎందుకంటే కుజుడు భూమి యొక్క కుమారుడు భూ ఆయన మీకు ఆరింటే ధనలాభంతో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆ భూమి మీద పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవాళ రేపు అపార్ట్మెంట్లు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి అలాంటి కొనుగోలు ఏదైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎలర్జీ వ్యాధులు ఏమి మీకు అంటవు ఆనందకరంగా ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది ఇప్పుడు శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశి ఇప్పుడు తులారాశికి సింహరాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటాడు దాని అర్థం ఏమిటి శ్రీలక అందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వారే మంచి ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తారు ఎవరైతే ఏముందండి మంచి మంచి చెప్పుకుని కుటుంబాన్ని ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానంలోకి తీసుకువెళ్తూ ఉంటే మంచిదే కదా ఎవరైతే స్త్రీలకు మంచి యోగకాలం అని చెప్పి చెప్పవచ్చు ఈ తులారాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి శుకుడు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంది ఇరవై మూడు తర్వాత నుంచి పది ఇరవై మూడు వందలు పది యాభై నుండి కన్యా రాశిలో ప్రవేశం చేస్తారు ఆయన శుకుడు కన్యా రాశికి అధిపతి బుధుడు బుధశుకులు ఇద్దరు పరమమిత్రులు అందువలన అది కూడా బాగానే ఉంటుంది ఇరవై మూడు తర్వాత అది ఈ లోపల ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పద్దెనిమిదవ తారీఖు అప్పటికి శుకుడు సింహరాశిలోనే ఉంటారు పన్నెండో ఇప్పుడు ఈ పద్దెనిమిదవ తారీఖు రవి ఇందా మనం చెప్పుకున్న తులారాశిలో ప్రవేశిస్తారు అంటే రవి ఏంటో శుక్ర సంచారం జరుగుతుంది సింహరాశిలో ఇక్కడ శుకుడు ఏంటో రవి ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఏంటండి వారింటో వీరు వీరింటో వారు అంటే పరివర్తన యోగము అని అర్థం మంచి పరివర్తన యోగం శుక్ర రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా తులారాశి వారికి ఉంటుంది అని మనం చెప్పుకోవాలి మంచి ఫలితాలను ఇస్తారు ఈ రెండు గ్రహాలు కూడా ఇద్దరు గ్రహాలు కూడా బుధుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు విష్ణుపాదోద్భవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు మంచి జ్ఞానాన్ని ఇస్తారు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి యొక్క జ్ఞానప్రదాత ఆయన అటువంటి బుధుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఆయన బుధుడు మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు వ్యాపారవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి జీవనం చాలా బాగా ఉండేటట్టుగా చేస్తాడు ఎక్కువ ఆయన చాలా సౌమ్యుడు సౌమ్య అందుకనే సౌమ్యవారం అంటారు బుధవారాన్ని కానీ సౌమ్య గ్రహం బుధుడు మీలో కూడా చక్కగా ఒక సౌమ్యత్వాన్ని తర్వాత తత్వాన్ని ప్రవేశపెట్టడానికి ఆయన దోహదం చేస్తాడు బుధుడు ప్రశాంతతని ఇస్తాడు ఈ అక్టోబర్లో బుధుడు యొక్క సంచారం కానీ తులారాశి వారికి గట్టిగా చెప్పాలి ఏం చెప్పినానంటే చాలా గ్రహాలు ఆల్మోస్ట్ ఏడు ఏడు గ్రహాలంత కూడా చాలా బాగా ఉంది ఇంకా ఈ అన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం ఒక్కొక్క గ్రహాన్ని అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కనుక చాలా యోగదాయకంగా ఉంటుంది తులారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల అని చెప్పడంలో సందేహం ఏం లేదు గురువుగారు మూడింటి ఉంటే గోచార రీత్యా మంచి ఫలితాలు ఇవ్వడు అని చెప్పనని మీరు వినుంటారు అలాగే అర్ధాష్టమ శని కూడా చాలా భయంకరమైనటువంటి కష్టనష్టాలు కలిగిస్తాడని కూడా మీరు వినుంటారు ఆ రెండిటి వలన కూడా మీరేం భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందవలసినటువంటి పని లేదు ఎందుకు చెందకూడదు ఎందుకు మంచి ఫలితాలు ఇస్తారు అనేటువంటి దాన్ని కూడా మనం గురువు యొక్క అనుగ్రహం ఉంది శని అనుగ్రహం ఉంది రాహుకేతువుల యొక్క అనుగ్రహం ఉంది రవి యొక్క సంచారం బాగా ఉంది తర్వాత శుక్ర సంచారం కుదు సంచారం బుధ సంచారం కూడా బాగా ఉంది ఎందుకంటే ఏం కావాలండి తులారాశి వారికి ఆనందంగా మీరు సుఖ సంతోషాలతోటి అక్టోబర్ నెలని అనుభవించండి అని మనం చేస్తూ మాసాధిపతుల గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు చిత్తా నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదిహేడు వరకు బుధుడు ఆ బుధుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది ఇక్కడ మాస నక్షత్రానికి అధిపతి పూజడు అవ్వచ్చు కానీ ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం మాసాధిపతి అవుతాడు ఆ మాసాధిపతి ఇక్కడ ఒకటి నుంచి పదిహేడు వరకు నక్షత్రం వారికి బుధుడు అధిపతి తులారాశిలో ఉండే నక్షత్రం తర్వాత పద్దెనిమిది తర్వాత నుంచి శని అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా ఉంటాడు కనుక నక్షత్రం వారి శని కొద్దిగా కాస్త మందంగా నడకగా ఉంటుంది కానీ మొత్తం మీద బాగానే ఉంటుంది కార్యసాధన జరుగుతుంది బుధుడు మహాజ్ఞాని మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు బుధుడు అది బాగానే ఉంది ఓవరాల్గా కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారిది చాలా గొప్ప ఆయన మన శ్లోకము మనకు అందించారు మహానుభావుడు ఆయన భిక్ష మనకి కాబట్టి అది చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్తే సుబ్రహ్మణ్య భుజంగం అంటే వస్తుంది అది చదువుకోండి అది వినండి కనీసం అలాగే విష్ణు శాస్త్రామం కూడా వినండి లేదా పారాయణ చేయండి శని స్తోత్రం చదువుకోండి ఈ మూడు స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా గురువుగారు అధిపతిగా ఉంటాడు చాలా గొప్ప విశేషం అట్లాగే పదిహేడు నుంచి పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా కుజుడు అధిపతిగా ఉంటాడు కుజుడికి కాస్త ఎలర్జీ వ్యాధులు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి దుర్గా కవచాన్ని దుర్గ సంబంధమైనటువంటి దుర్గామాత సంబంధమైనటువంటిది ఏ స్తోత్రాలైనా చదువుకోండి దుర్గా అష్టోత్రం చదువుకుని కుంకం పూజ చేయండి అమ్మవారికి గురువు యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి చాలా బాగా నవగ్రహాల్లో గురు స్తోత్రం దేవానాంచ చ అది విశాఖ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా చంద్రుడు అధిపతిగా ఉన్నాడు చల్లని వాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు వ్యాపారాభివృద్ధి ఉంటుంది పద్దెనిమిది తర్వాత నుంచి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇన్ని గ్రహాలు బాగా ఉన్నాయంటే విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ స్త్రీలకి కానీ కళాకారులకి కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యవసాయదారులకి కానీ వృత్తి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఇండిపెండెంట్గా వాళ్ళకి అంటే లాయర్లు కానీ తర్వాత డాక్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా అన్ని రకాల వాళ్ళకి కూడా అన్ని రంగంలో ఉండే వాళ్ళకి చాలా చాలా బాగా ఉంటుంది తులారాశి వారికి అక్టోబర్ నెల అని చెప్పి నన్ను మనం చేసుకుంటూ వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు అని చెప్పి మనం చేసుకుంటూ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేదినా సుఖనోభవంతు స్వస్తి